Hi, hello, welcome to Mass Guru channel. How are you all? I hope you are all fine. I am also fine. Actually, the last 2-3 days fever ga undindi ante climate change ayindi kada koncham undindi eppudu paraledu baane unnanu. Actually, ee video ఇది సెకండ్ వీడియో. నేను న్యూగా మొబైల్ తీసుకున్నాను, న్యూ మొబైల్. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మొబైల్ తీసుకోవాలని, సో మొబైల్ తీసుకున్నాను. ఫర్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ గెట్టింగ్ న్యూ మొబైల్. ఓకే, మొబైల్ తీసుకున్న తర్వాత ఇది సెకండ్ వీడియో అనుకుంటా. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఒక రెండు విషయాలు షేర్ చేసుకోవాలి. ఏంటి అవి అంటే, ఫస్ట్ అసలు నేను ఎలా ఉంటాను వర్క్ ప్లేస్లో, అది ఒకటి చెప్పాలి. యాక్చువల్గా స్కూల్లో నేను వెళ్తే అసలు ఎవరితో మాట్లాడను, జస్ట్ నా వర్క్ ఏంటి చేసేస్తాను వస్తాను అంతేగాని ఎవరితో ఎక్కువసేపు మాట్లాడడం కానీ ఎక్కువ క్లోజ్గా ఉండడం కానీ నేను చేయను అసలు. అది ఫస్ట్ నుంచి ఉంది. నా టెన్త్ క్లాస్ వరకు త్రీ ఫ్రెండ్సే, నేను ఇంకా ఇద్దరు టెన్త్. ఇంటర్ కూడా ఆల్మోస్ట్ 3 మెంబర్సే క్లోజ్ అన్నమాట. అంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ ఎవరితో చేయను నేను, అంతగా అంతా కలిసిపోను ఎవరితో అంతే. నెక్స్ట్ ఇంటర్లో కూడా చెప్పాను కదా త్రీ మ్యాథ్స్, ఇంకా 3 కంటే ఎక్కువ ఎవరితో ఎక్కువ ఉండను నేను. నెక్స్ట్ డిగ్రీలో కూడా మోస్ట్లీ 3 అంతే. పీజీ ఎంఎస్సీ నేను హైదరాబాద్లోనే చేశాను. ఎంఎస్సీలో కూడా ఫస్ట్ మేము ముగ్గురమే ఉండేవాళ్ళము క్లోజ్ ఫ్రెండ్స్. అంటే నా స్టడీ థ్రూఅవుట్ ద నా స్టడీ లైఫ్ 3 మెంబర్స్ 2 మెంబర్స్ అంతకంటే ఎక్కువ ఫ్రెండ్స్ అయితే లేరు నాకు. ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో క్లోజ్గా ఉండను, జస్ట్ చదువుకోవడము కాలేజ్కి వెళ్ళి రావడము అంతేగాని ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను. అది డిఫాల్ట్ నాకు అంతే, ఇంకా చిన్నప్పటి నుంచి అంతే, ఇంకేం చేంజ్ చేయలేను. ఇంకా వర్క్ ప్లేస్కి వెళ్తే, వర్క్ ప్లేస్లో ఇప్పుడు స్కూల్లో వర్క్ చేస్తున్నాం కదా, ఈవెన్ కాలేజీలో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై పీజీ ఆల్సో కాలేజీలో కూడా ఇద్దరే ఫ్రెండ్స్, నేను ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ అంతే కొలీగ్స్. కాలేజీలో చేసినప్పుడు కూడా డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా అప్పుడు ముగ్గురునే ఉన్నాము. తర్వాత స్కూల్లో కూడా 1 or 2 మెంబర్స్ తప్ప ఎక్కువ ఎవరితో క్లోజ్గా ఉండను అంతే. నాకు ఇంకా అదా అలవాటు అయిపోయింది అలాగా. సో రీసెంట్గా ఏం జరిగిందంటే, లాస్ట్ సమ్మర్లో వర్క్షాప్కి వెళ్ళాము 15 డేస్. అయితే ఒక ఫ్రెండ్ ఉంది, రోహిణి మేడం కొలీగు. సో తను ఏమనిందంటే వర్క్షాప్లో, అప్పుడు స్కూల్లో అయితే మామూలు హాయ్ అంటే హాయ్ అలా ఉండేది, కానీ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ క్లోజ్ అయిపోయాము. అప్పుడు ఆ క్లోజ్ అవ్వడం వల్ల తను ఒకటి చెప్పింది ఏంటి అంటే, అసలు మిమ్మల్ని ఫస్ట్లో నేను ఏమనుకున్నానంటే ఏంటి మేడం అసలు ఎవరితో మాట్లాడరు, జస్ట్ మనం పలకరిస్తే కానీ మాట్లాడరు, అసలు ఏంటి తిను ఇలా ఉంటుంది అని అనుకునేవాళ్ళంట. సో తను ఎక్కువ క్లోజ్ అయ్యాక ఏమవుతుంది అంటే, మనం ఇంటర్నల్ విషయాలు ఏమన్నా చెప్పేస్తాం కదా, అలా తను తన ఫీలింగ్ చెప్పింది అనమాట. తను చెప్పాక నాకు బ్లింక్ అయింది ఏంటంటే, అలా అనుకుంటున్నారా ఎదుటి వాళ్ళు నన్ను. నేనేంటంటే ఎక్కువ ఎవరితో మాట్లాడను, నా వర్క్ ఏంటి వర్క్ చేస్తానో వస్తాను అంతే, తప్పితే ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయను, ఎక్కువ మాట్లాడను ఎవరితో ఏమీ మాట్లాడను అస్సలు. ఇంకా అది నా డిఫాల్ట్ మరి ప్లస్సో తెలియదు, కానీ అలా అయిపోయింది త్రూఅవుట్ ద లైఫ్. సో తను అనడం వల్ల నాకేమైందంటే, ఓహో ఇలా అనుకుంటున్నారా ఎదుటి వాళ్ళు నన్ను అని అది నాకు అలవాటు అయిపోయిందండి. ఎవరైనా అది ఫ్రెండ్సే కానీ కొలీగ్సే కానీ వాళ్ళు హాయ్ హలో మాట్లాడితే తప్ప నేనైతే ఎక్కువ మరీ మందలిచ్చి మరీ క్లోజ్గా మాట్లాడను, మరీ ఎక్కువ క్లోజ్ అయిన తర్వాత అప్పుడు హాయ్ హలో అని చెప్తాను అంతే. అలా ఉందండి. కాకపోతే దయచేసి వేరేలా ఏమనుకోవద్దు ఎవరైనా కూడా, జస్ట్ నేను కామ్ గోయింగ్ అనమాట. ఆల్రెడీ నాకు కాంప్లిమెంటర్ కాంప్లిమెంటో ఏదో ఒకటి కానీ
కాంప్లిమెంట్ అయితే ఉంది, ఐఎమ్ వెరీ కామ్ గోయింగ్. అంటే ఒక పర్సన్ అని చూస్తే ఈ అమ్మాయి కామ్ గోయింగ్ అని చెప్పేస్తారనమాట. అంతే, కామ్ గోయింగ్, ఇంకా వేరే ఏమీ లేదు అంతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే, నేను అదే సపోర్ట్ కోసం అడిగాను కదా, వీడియో చేశాను కదా, మొబైల్ కొనాలి, సో మొబైల్ స్టాండ్ కొనాలి అని పోస్ట్ చేశాను కదా. సో కొంతమంది చేస్తా అన్నారు, చేయలేదు, మళ్ళీ నేను కూడా ఏమీ అడగలేదు. సో వారి వారి పర్సనల్ రీజన్స్ అవి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను ఆ వీడియో చేశాను, సో కొంతమంది చేస్తా అన్నారు, ఇంకా చేయలేదు, వాళ్ళని కూడా నేను ఏం అడగలేదు. ఒక్కరు మాత్రం చేశారు, 1500 చేశారు అమౌంట్. ఓకే థ్యాంక్స్. తన పేరు సునీల్, కానీ ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు, అవుట్ ఆఫ్ స్టేట్ అనమాట, అవుట్ ఆఫ్ కంట్రీ, ఫారెన్లో ఉంటున్నారు. తను ఓకే నేను చేస్తాను అని చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సునీల్. అంటే మన కంట్రీలో ఉన్న వాళ్ళకంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు, అది వెరీ హ్యాపీ దానికి. సో మన కంట్రీ అంటే ఇంకా అది వాళ్ళ పర్సనల్, నేనేమనలేను. ఎందుకు నేను ఇది సపోర్ట్ అడిగాను అంటే, ఇది నా పర్సనల్, నేను స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను, ఇది నా పర్సనల్, ఇది నాకు ఇంట్రెస్ట్, యూట్యూబ్ చేయడం అనేది నాకు ఇంట్రెస్ట్. దానికన్నా ఊరికి మా హస్బెండ్ని ఇది కొనియండి అది కొనండి యూట్యూబ్ కోసం ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం. నేను చేస్తున్నాను జాబు, అందులో మొబైల్ డేటా షేర్ చేస్తున్నాను. అంటే నేను ఒక 600-700 పెడితే తప్ప నా పర్ డే 2 GB డేటా వస్తుంది, అది చేస్తున్నాను, ఎక్స్పెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మొబైల్ కొనాలి, మొబైల్ స్టాండ్ మళ్ళీ కొనాలంటే ఇంక ఎక్కువ అమౌంట్ కావాలి, దానికి కొంచెం సపోర్ట్ అడిగాను అంతే. సో కొంతమంది ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు, యూట్యూబ్ అనేది టైం వేస్ట్, దాని బదులు మనం ట్యూషన్ చెప్పుకోవడం చాలా మనీ వస్తుందని. కానీ ఇది నాకు పర్సనల్ ఇంట్రెస్ట్, ఒక హాలిడేస్ వచ్చినప్పుడు అలా అలా స్పెండ్ చేస్తాను 20 మినిట్స్ అలా ఒక వీడియో కోసం. థ్యాంక్ యూ.